పరుగు మొదలు పెట్టు. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయక ముందే వెలుగులోకి వచ్చాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కన్నీళ్లు కారిస్తే కాదు చెమటను చింతిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో. మనం ఎంత చాలా భయపడ్డా, రన్నింగ్ వేసిన తర్వాత హాఫ్ రౌండ్ కూడా రాలేదు, హాఫ్ రౌండ్ కూడా రాలేదు, చాలా భయపడ్డా. ఇలాంటి అలాంటి టైంలో ఫోర్ రౌండ్స్ కొట్టాల, ఫోర్ రౌండ్స్ 5 మినిట్స్ 1 ఫేజ్ అలా రానప్పుడు, టైమింగ్ రానప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తాను, నార్మల్ కూడా చాలా ఈవినింగ్ కూడా ఓన్ ఇంట్రెస్ట్తో కూడా చేయాలి. అక్కడ టైంకి గ్రౌండ్ తీసుకెళ్లే టైంకి గ్రౌండ్ వేసేస్తా అంటే సరిపోదు, ఓన్ ఇంట్రెస్ట్తో కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి ఒకరోజు 7కి వచ్చింది, 6:30 వచ్చింది, బెస్ట్ టైమింగ్ 5:20 వచ్చింది ఆ గ్రౌండ్లో. రన్నింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది, లెగ్స్ పెయిన్ వస్తుంది, ఒక రౌండ్ వేసిన తర్వాత ఆగిపోతాం, మనకు అనిపిస్తుంది ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆగిపోతాం. ప్రతి ఒక్కరికి అలా అనిపిస్తుంది రన్నింగ్ చేస్తున్నప్పుడు, అబ్బా ఆగిపోవాలనిపిస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది. అక్కడనే ఆగిపోతే నీకు రన్నింగ్ స్ట్రెంత్ పెరగదు, అక్కడనే ఆగిపోయడం అనుకో అసలు స్ట్రెంత్ పెరగదు, ఉరకలేవు తర్వాత. నీకు అదే ఆలోచన ఉంటుంది, ఇక్కడనే ఆగిపోవాలా, ఇక్కడనే ఆగిపోవాలా, ఇంకా ఎక్కడైతే ఆగిపోయినావు దాన్ని ఇంకా ఎందుకే వస్తూ ఉంటావు, ఇంకా ముందుకే ముందుకెళ్ళు, ఆగిపోతే బాగుంటుంది, ఆగిపోతే బాగుంటుంది. ఇక్కడైతే ఆగిపోతారని జరుగుతుంది, ఆ క్షణం నుంచి అప్పుడే స్టార్ట్ అయింది అనుకోని ఇంకో 3 రౌండ్స్ ఎక్కువ అప్పుడు పెరుగుతుంది నీ స్ట్రెంత్, రన్నింగ్ స్ట్రెంత్, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఆగిపోవాలనిపిస్తున్నప్పుడు ఆగిపోతే సక్సెస్ కాదు, చాలా ఉంటుంది. ఇక్కడ నేను కూడా అక్కడ అలా అలా కూర్చున్నప్పుడు ఇక్కడ జావర్స్ వచ్చి మాట్లాడుతుంది, మనకు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాలని చాలా అనిపిస్తుంది, మీకు కూడా చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది, అనిపిస్తుందా చూపిస్తావా చాలా మందికి. ఒకటే ఒక జాబ్, ఎంత లైఫ్ ఎంజాయ్ చేస్తుందంటే కష్టం కూడా ఏర్పడదు. ఇక్కడ ఫోన్స్ వాడని ఎవరు వాడద్దు, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వాడు, నీకు ఎవడు ఏమన్నాడు. మంచి హార్డ్వర్క్ చేయండి, ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ ఏవైతే పెడతారో అవి ప్రిపేర్ అండి, ఓన్గా మీరు ఇంటి నుంచి ఏమన్నా తెచ్చుకుంటే ప్రిపేర్ అండి. ఇక్కడ పెట్టే ఎగ్జామ్స్ సరిపోతాయి. ఆర్మీలో మాత్రం మీరు ఏం రన్నింగ్ కొట్టేసి ఇక్కడికి రండి, మీకు జాబ్ ఇచ్చే పంపిస్తాడు 100% చెప్తున్నారు. అలా ఉంటుంది ఎడ్యుకేషన్, భయపడే అవసరమే లేదు. సరేనా, రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ అన్నీ డైలీ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, డైలీ రాసే పేపర్ జాగ్రత్త పెట్టుకోండి. ఏదైనా క్వశ్చన్ చదువుతుంటారు, నాకు తెలిసినంత మటుకైతే నేను అలా చదివినా ఎలా చదివినా అంటే, క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఒక 2 పేపర్స్ ఇచ్చారు అనుకోండి, 100 బిట్స్ ఉన్నాయి అందులో, 100 బిట్స్లో నీకు తెలుస్తుంది సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇది, ఆప్షన్స్ బట్టి చెప్పగలుగుతూ ఒక క్వశ్చన్ చదవాలంటే ఆన్సర్ ఇది, ఇంకో క్వశ్చన్ చదివినావు అనుకో కొద్దిగా నీకు గుర్తుండదు ఆన్సర్ ఇదేనా అని డౌట్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇంకెప్పుడు చూసినాను డైరెక్ట్ ఆన్సర్ చెప్తూ, సెకండ్ క్వశ్చన్ చూసేటప్పుడు అబ్బా దీని ఆన్సర్ ఏది అని నీకు గుర్తుండదు. ఫస్ట్ ఏం చేసి చదువుతూ ఉండేటప్పుడు నీకు జిరాక్స్ ఇస్తుండ్రు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆ చదివే టైంలో నీకు ఏదన్నా డౌట్ ఇది నేను గుర్తుంచుకోకపోవచ్చు తర్వాత అనే క్వశ్చన్కి రౌండ్ అప్ వేయి. నీకు గుర్తుండే క్వశ్చన్ వదిలి పట్టించుకోకు, మర్చిపోయే క్వశ్చన్ రౌండ్ అప్ చేయి. అలా ఎన్ని పేపర్స్ ఇస్తారో అన్ని పేపర్స్ అలానే తీసుకొని చదువుతూ ఉండు. లాస్ట్ ఎగ్జామ్స్ టైంలో ఆ రౌండ్ అప్ వేసిన క్వశ్చన్స్ గట్టే చదువు, సరేనా? 100% గుర్తుంటుంది, నేను అలానే చదివినా. నేను జీడీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు గుర్తుండే క్వశ్చన్స్ 100% గుర్తుంటాయి అనుకున్నా, అలా గుర్తుండని క్వశ్చన్స్కి చాలా రౌండ్ అప్ వేసిన, ఒక్కొక్క పేపర్ మొత్తం రౌండ్ అప్ వేసిన, అంటే గుర్తుండకపోవచ్చేమో అని. కానీ లాస్ట్లో రివిజన్ చేసిన, నేను చదివినంత మటుకు నేను 50కి 40 బిట్స్ పెట్టిన, 40 బిట్స్లో 37 కరెక్ట్ పెట్టిన, ఒక 3 డౌట్తో పెట్టిన, 18 బిట్స్ పెట్టిన జాబ్ వస్తుంది, నేను 30-40 పెట్టిన నాకు జాబ్ వచ్చింది. జాబ్ రాదు అని భయపడే అవసరం లేదు, 100% ఇక్కడికి వచ్చిర్రు, మీ హార్డ్ వర్క్ చేసి 100% సక్సెస్తో వెళ్తారు. ఒక జాబ్ ఈ వయసులో ఒక జాబ్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడతారు, పక్క చెప్తున్నా, మంచి వాల్యూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం అంటే సింపుల్ ఉంటుంది,
హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. హార్డ్ వర్క్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత సక్సెస్ ఉంటుంది. ఇక లెక్చరర్లు కూడా మీకు చెప్పిందే చేయండి, ఎక్కువ డిసిప్లిన్, ఎంత డిసిప్లిన్ ఉంటే అంత మంచి. ఇక్కడ ఎక్కడన్నా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ కొద్దిగా డిసిప్లిన్ ఉండలేరు అనుకో, అదే అలవాటు అవుతుంది. కానీ జాబ్ వచ్చిన తర్వాత 100% డిసిప్లిన్ ఉండాల్సి వస్తుంది. అతను ముందు నుంచి మంచిగా డిసిప్లిన్ ఉన్నారనుకో, అదే అలవాటు ఉంటుంది. సరేనా, మంచిగా డిసిప్లిన్ ఉండండి, మంచిగా సక్సెస్గా చదివి నేవీ ఎగ్జామ్స్ ఆర్మీ ఎగ్జామ్స్ మంచిగా రాయండి. నేను కోస్ట్ గార్డ్ సెలెక్ట్ అయ్యాను సికింద్రాబాద్లో. కోస్ట్ గార్డ్ ఆల్ ఇండియా మెరిట్ మిస్ అయింది. ఫస్ట్ అటెంప్ కరీంనగర్ ర్యాలీలో రన్నింగ్ కొట్టిన టెక్నికల్ ఎగ్జామ్ మిస్ అయింది. చాలా నెగ్లెక్ట్ చేశాను, అందుకే మిస్ అయింది. అప్పుడు బాగా ఫీల్ అయినా. కానీ ఫీల్ కావద్దు, ఎందుకు తెలుసా? మనం ఫీల్ అయినామనుకో మనకి ఇంకా ముందున్న దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడైతే ఓడిపోతున్నామో మనకు తెలుస్తుంది. ఓడిపోయే దగ్గర చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓడిపోయినప్పుడు అనిపిస్తుంది ఇక్కడ నేను ఏదో తప్పు చేస్తుంటా, మిస్టేక్స్ ఉన్నాయని చాలా తెలుసుకుంటా ఓడిపోవడం వల్ల. ప్రతి సక్సెస్ తొందరగా సక్సెస్ వస్తే దాంట్లో కిక్ ఉండదు అంటారు. ఓడిపోవాలి, 100% ఓడిపోవాలి. ఓడిపోతే సక్సెస్ విలువ తెలుస్తుంది. నావే ఎగ్జామ్స్ చెన్నైలో ఉంటుండే, ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ అని ఏమున్నది. ప్రతి సబ్జెక్ట్లో 9 marks వస్తే క్వాలిఫై అవుతారు. ఆ 4 ఏనట, ఇప్పుడు చేంజ్ అయింది. 4 marks అంటే మీరు ఇంత చదివి ఇక్కడ ఇంత కోచింగ్ తీసుకొని 4 marks 100% పెట్టగలుగుతారు. మ్యాథ్స్ మంచిగా చేయండి, జీకే ప్రతి సబ్జెక్ట్ మంచిగా కవర్ అవ్వాలి. ఎందుకంటే నావీ ప్రతి దాంట్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఆర్మీ అలా కాకుండా ఏం కాదు, ఆర్మీలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఆర్మీ నావీ రన్నింగ్ కూడా సింపుల్గా ఉంటుంది, కొద్దిగా ఆర్మీదే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే 250 members ఒకేసారి రన్ చేపిస్తారు. ఇక్కడ అది కూడా ప్రాక్టీస్ చేస్తారు. కొత్తగూడెంలో ఉంటుంది కదా, కొత్తగూడెం వెళ్ళి కూడా ప్రాక్టీస్ చేస్తారు అందరూ. ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత ర్యాలీ టైంలో, ఎందుకంటే మనం చేసే గ్రౌండ్లో ఒకసారి ప్రాక్టీస్ చేసామని అంటే మనకు తెలిసిపోతుంది మన స్టామినా ఏంది, మన స్ట్రెంత్ ఏంది గ్రౌండ్లోని. ఎక్కువ తక్కువ పడితే ఇంకా కొద్దిగా ఎక్కువ రన్నింగ్ చేయాలా, ముందుకు ఉండాలా అని ఆలోచించు.